హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చనా క్రియేటివ్స్. మనం ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో మనం ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తలేము, అవునా? కానీ నాకు నా ఛానల్ వల్ల నేను ఎవరిని మిస్ అవుతలేను. ఎందుకంటే నాన్న దగ్గర నుంచి మొన్ననే నాకు నాన్న ఆప్యాయతతో ఒక బ్రేక్ఫాస్ట్ వచ్చేసిందండి. మరి ఈరోజు ఇంకొక బ్రేక్ఫాస్ట్ వచ్చిందండి. ఆ బ్రేక్ఫాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మా బెస్ట్ ఫ్రెండ్ వసుధారెడ్డి దగ్గర నుంచి. నాకు ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ మినపగారెలు. ఈ నోరూరించేటువంటి మినపగారెలు నా బెస్ట్ ఫ్రెండ్ వసుధారెడ్డి హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో పంపించిందండి. వసుధారెడ్డి గారు ఎలా చేశారో ఈ వీడియోను చూసేద్దామా? మినపగారెలు తయారీ విధానంలోకి వెళ్ళే ముందు మనం వాటి యొక్క ఉపయోగాలు, హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామా? కొన్ని ప్రాంతాలలో ఈ దినుసుల్ని మినప్పప్పు అని పిలుస్తాము, మరికొన్ని ప్రాంతాలలో ఈ దినుసుల్ని ఉద్దిబేడలు అని పిలుస్తాము. ఈ మినప్పప్పులో ఫోలిక్ యాసిడ్ రక్తానికి, ఆరోగ్యకరమైనటువంటి ఎముకలకు మరియు పంటికి చాలా దోహదపడుతుంది. మంచి హై పీచు పదార్థం ఉన్నటువంటిది ఈ మినపప్పు. మానవ శరీరంలో మేజర్ అంటే ప్రథమ పాత్రలో మనకి శక్తినిచ్చేటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్సలెంట్గా దీంట్లో ఉంటాయి, మినపప్పులో ఉంటాయండి. అంతేకాకుండా మనకి చాలా రిచ్ వెజిటేరియన్ ప్రోటీన్ ఉన్న సోర్స్ ఏ దినుసులు అని అంటే మనం ఈ మినపప్పు అని చెప్పవచ్చు. ఓకే, లెట్స్ గో అండ్ వాచ్ హౌ టు ప్రిపేర్ మినపగారెలు. ఇవాళ మీకు మినపగారెలు ఎలా చేయాలో తయారు చూపిస్తాను. ఈ మినపప్పు లేదా ఉద్దిబేడలు అంటారు వీటిని. ఇలా ఒక గ్లాస్ రాత్రి నేను నానబెట్టి పెట్టాను. ఇలా రాత్రి నానబెట్టి పెట్టానండి. మిక్సీలో వేసుకుందాము. ఈ మినపగారెలకు కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి అండి, 4 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, కొత్తిమీర, సాల్ట్, వంట సోడా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర అండి. ఇవి రెడీగా పెట్టుకొని ఉండాలి మనము. అప్పుడు మిక్సీకి వేద్దాము. ఇలా మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పును వేస్తున్నానండి నేను. ఇలాగా ఇలా నానబెట్టాను రాత్రి. ఈ మినపప్పు ఇలా మిక్సీలో వేసుకున్నామండి. దీంట్లో ఇప్పుడు మనము పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసాను. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అలాగా ఇప్పుడు మిక్సీకి వేస్తాను. మిక్సీ పట్టిన పిండిని ఇట్లా బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను. ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. గారెలు బాగా టేస్ట్గా వస్తాయి, మంచి ఉంటాయి. ఈ గారెలు చాలా బాగుంటాయండి. పిల్లలకి మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వీటిలో ఇప్పుడు మనం ఏమేమి వేస్తామంటే చూడండి, దీంట్లో కొద్దిగా సాల్ట్ అండి, సాల్ట్ తర్వాత కొద్దిగా వంట సోడా, జీలకర్ర, సన్నగా తరిగే పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇలా అన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా పాన్ పెట్టుకోవాలండి మనము డీప్ ఫ్రై చేయడానికి.
ఇలా ఆయిల్ పోసేస్తున్నాను ఇలా ఇప్పుడు మనము ఇలా కవర్ కి కొద్దిగా తడి పెట్టుకోవాలి ఆయిల్ ఇట్లా వేడిగా కాగిందండి ఇప్పుడు మనము గార్లు వేసుకుందాం సిమ్ లో పెట్టి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి ఎక్కువ పెట్టకూడదు కావాలండి కవర్ మీద పెట్టి ఇలా బాగా ఇలా చేసి ఇలా హోల్ పెట్టి గార్లు మంచిగా ఇలా వేయాలండి గార్లు ఇలా ఇలా గారెల్ని ఇలా బాగా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేయాలండి ఇప్పుడు బాగా ఇట్లా తీసేసుకొని మంచిగా ఇలా ఆయిల్ పంపేసి చూడండి ఆయిల్ అస్సలు ఎక్కడ పీల్చుకోలేదు ఇలాగా వీటిని ఇలా వేడి వేడి గారెలు రెడీ ఇలా చూడండి గారెలు ఎంత స్పైసీగా ఎలా వచ్చాయో ఆయిల్ అనేది అస్సలు లేదు వేడి వేడిగా ఇలా తీసుకొని తింటే వసుద థాంక్యూ సో మచ్ నీ యొక్క వాల్యుబుల్ టైం ని నా కోసం స్పెండ్ చేసి నా కోసం నాకు ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ నువ్వు పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ వ్యూయర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై